నేను ఫిలిం సిటీలో సాక్ష్యం అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ షూటింగ్లో ఉన్నప్పుడు మా సెట్ ఎదురుగానే అమ్మమ్మ గారి ఇల్లు. సో అక్కడ నాకు అత్యంత ఇష్టమైన, చాలా ప్రాణమైన మా శివాజీ రాజా, మా డార్లింగ్, వీళ్ళందరూ అంటే అందరూ రావు రమేష్ గారు మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి పలకరించొద్దామని అటు వెళ్ళాను. వెళితే డైరెక్టర్ సుందర్ గారు చూశారు. చూసి, సమీర్ గారు మనం చేస్తున్నామండి ఈ సినిమా అన్నారు. సరే, మామూలుగా జనరల్గా అంటుంటారు కదా కనిపించగానే అలాగా అనుకున్నాను. కానీ ఆయన లిస్టు తీసి, చూడండి నా మాట మీరు నమ్మకపోతే ఇదిగో అని చూపించారు. కానీ అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమాలో నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ అమ్మమ్మ గారి ఇంట్లో చేయనందుకు చిన్న బాధగా ఉంది నాకు కొంచెం. సో నెక్స్ట్ టైం ఎక్కడన్నా సుందరన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ శౌర్య నాకు చాలా ఇష్టమైన హీరో, సీరియస్లీ. ఎందుకంటే చాలా క్యాజువల్గా ఉంటాడు, డైలాగ్ చెప్పినా సరే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అయినా సరే యాక్టింగ్లో అస్సలు ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం సీరియస్లీ. ఎప్పుడు నాగశౌర్యతో యాక్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాలో కూడా చేయలేదు కలిసి, లేదు ఈ సినిమాలో కూడా చేయలేదు. ఐఎమ్ హోపింగ్ వెరీ సూన్. ఇందాక ప్రియాంషి, రైట్? ప్రియాంషి గారిని తెలుగులో మాట్లాడాలని ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆవిడేమో అమ్మమ్మ గారులు సూపర్ సక్సెస్ అనింది. అమ్మమ్మ గారులు సూపర్ సక్సెస్ అనింది అమ్మమ్మ గారి ఇల్లు యాక్చువల్లీ. బట్ అమ్మమ్మ గారులు ఎలాగో సక్సెసే కాబట్టి అంతే సక్సెస్ అమ్మమ్మ గారి ఇల్లు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.